ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న తమకు జీతాలు పెంచి బోనస్లు ఇవ్వాలని గత 3 రోజుల నుండి విశాఖ జిల్లా నకపల్లి మండలం వెంపాడు టోల్ ప్లాజా వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా టోల్ ప్లాజా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రెసిడెంట్ మోర్తా రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు। ఇంక్రిమెంట్ పెంచాలంటూ బోనస్లు పూర్తిగా ఇవ్వాలంటూ సౌకర్యాలు కల్పించాలంటూ గత 2 రోజుల నుండి ధర్నా చేస్తున్న యాజమాన్యం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు। దీంతో తమ డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా నందు నిన్నటి నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్నారు। కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి మేము సిఐటిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం। ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా మేనేజ్మెంట్ గత సంవత్సర కార్మికులందరికీ కూడా 9000 రూపాయలు బోనస్ చెల్లించారు। వచ్చే సంవత్సరం మీకు అదనమైనటువంటి బోనస్ చెల్లిస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు। ఇప్పుడు చూస్తే 7000 రూపాయలు మాత్రమే బోనస్ చెల్లించారు। ఇది చాలా అన్యాయం, దారుణం। దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। కార్మికులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు। పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా గత సంవత్సరం ఇచ్చినటువంటి బోనస్ అదనమైనటువంటి బోనస్ ఇవ్వాల్సినటువంటి మేనేజ్మెంట్ ఈ రకంగా బోనస్ తగ్గించడం సరైన పద్ధతి కాదు। కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ స్పందించాలి। కార్మికులు ఏదైతే కోరుతా ఉన్నారో 20% బోనస్ చెల్లించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదే విధంగా ఇవాల మార్కెట్లో ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి। గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి। పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతభత్యాలు కానీ సౌకర్యాలు కానీ ఏమాత్రం మెరుగు చేయలేదు। వెంటనే మేనేజ్మెంట్ స్పందించాలి। ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనం మీద అదనంగా 30% ఇంక్రిమెంట్ పెంచి ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి కరోనా కాలంలో కూడా కార్మికులందరూ కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేనేజ్మెంట్కి కోట్లాది రూపాయల లాభం వచ్చే పద్ధతిలో వీళ్ళందరూ కూడా ఆహర్నిశలు పనిచేయడం జరిగింది। ఆ రకంగా మేనేజ్మెంట్ యొక్క లాగా లాభాల కోసం పనిచేసినటువంటి కార్మికులకి ఇవాళ మేనేజ్మెంట్ ఎందుకు వేతనాలు పెంచదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం। ఇది సరైనటువంటి పద్ధతి కాదు। ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద మేనేజ్మెంట్, అతిపెద్ద టోల్ ప్లాజా ఇది। రోజుకి లక్షలాది వాహనాలు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి। రోజుకి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తూ ఉంది। ఆ రకంగా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చినటువంటి టోల్ ప్లాజాలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఇవాళ చాలీ చాలని వేతనాలు ఇస్తూ ఉన్నారు। కాబట్టి ఇప్పటికైనా సరే మేనేజ్మెంట్ స్పందించాలి। కార్మికులు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటం పట్ల మీరు స్పందించాలి। వెంటనే కానీ మేనేజ్మెంట్ స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం। ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఆందోళన సాగుతూ ఉంది। మేనేజ్మెంట్ నుంచి స్పందన అంతంతమాత్రంగా కనబడతా ఉంది। అంటే కార్మికులు సమస్యలు మీకు పట్టవాని అడుగుతూ ఉన్నాం। కార్మికులు ఇవాళ నడి రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే ఎందుకు మీరు స్పందించరని చెప్పేసి అడుగుతూ ఉన్నాం। వెంటనే కానీ మేనేజ్మెంట్ స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి అధికారులకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం। కార్మికుల ఐక్యత విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామం దగ్గరలో ఉన్నటువంటి టోల్ ప్లాజా కార్మికులైన మేము మా విషయమై యాజమాన్యం మేము చేసిన డిమాండ్ల్ని పట్టించుకోనందున మేము ఈ నిన్నటి నిర్ణయాన్ని ఆందోళనకి ఆందోళన చేపట్టాం। సో యాజమాన్యం నిన్నటి నుంచి మేము చేపట్టిన ఆందోళనని
ఎంతమాత్రం కూడా లెక్క చేయకుండా ఈ చేసిన డిమాండ్ల్ని పరిస్కారం చేయకుండా నిర్లక్ష్య రీతిలో ఇప్పటి వరకు ఉన్నది. మరి ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క డిమాండ్లు ఏంటంటే గత సంవత్సరం 9000 రూపాయల బోనస్ని వాళ్ళు చెల్లించారు. అదే విధంగా రెండో సంవత్సరం కూడా వేస్తారని మేము ఆశించాం. కానీ అది చేయకుండా 7000 రూపాయల బోనస్ని ఇచ్చి మమ్మల్ని నిరాశ చేశారు. అదే విధంగా మా గ్రామస్తులు ఇంక్రిమెంట్లను కూడా చెల్లించకుండా ఏది కూడా చేయకుండా వాళ్ళు పట్టించుకునే రీతిగా ఉన్నారు. ఈ విషయం మేము మరి టీవీ ముఖంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తదుపరి దీనికి సంబంధిత అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించి మాకు రావాల్సిన బోనస్ల్ని మాకు రావాల్సిన ఇంక్రిమెంట్ల్ని వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ యాజమాన్యం అశోక కంపెనీ అనే యాజమాన్యం మా కొరకు 30 సంవత్సరాలు మీకు టోల్గేట్లో ఉద్యోగాలు ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు తీయడం ఉండదు. మీకు 30 సంవత్సరాల లైఫ్ ఉంటుంది కనుక మీరు అందరూ కూడా మంచి లైఫ్ను పొందుకున్నారు అని చెప్పి ఒక మంచి నమ్మకాన్ని పుట్టించి ఈరోజు 3 సంవత్సరాలకే వాళ్ళు ఈ యొక్క టోల్గేట్ నుంచి విరమించుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మమ్మల్ని మాకు రావాల్సిన వేతనాలు కానీ మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వకుండా ఏది పట్టించుకొని రీతిగా యాజమాన్యం చేస్తున్నారు. సో మేమేంటంటే ఈ యొక్క మాకు రావాల్సిన బోనస్సులు మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లు తక్షణమే చెల్లించాలని మరి టీవీ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మాకు గతంలో 2 సంవత్సరాల నుంచి మాకు షూస్ కానీ యూనిఫామ్లు కానీ ఇవ్వలేదు. అలానే మాకు 2 సంవత్సరాల యొక్క గ్రాట్యుటీ కూడా మాకు వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అది సెప్టెంబర్ నెలతో మాకు పెంచవలసిన ఇంక్రిమెంట్లు మొదలుకొని ఈ డిసెంబర్ వరకు 4 నెలల యొక్క అదనపు బోనస్ను కూడా మాకు చెల్లించాలని ఈ టీవీ ముఖంగా మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వారు ఈ యొక్క విషయాన్ని మీద స్పందించి అధికారులు దిగి రావాలని టీవీ ముఖంగా వారిని మేము హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో టోల్గేట్లందు మరి ఇంతవరకు మేము ఈ ఆందోళనని ఇలా సామాన్య రీతిగా నడిపించాం. కానీ మధ్యాహ్నం కల్లా మాకు చెప్పని పక్షంలో మేము ఈ యొక్క ఆందోళన ఇంకా ఉధృతం చేసి మరి టోల్లో ఉన్న వాహనాలని రుసుము చెల్లించకుండా పంపించే కార్యక్రమం కూడా మేము ముందుకి దూకుడుగా మేము వెళ్తామని మేము యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. సో ఖచ్చితంగా యాజమాన్యం దిగొచ్చి ఈ విషయంలో స్పందించాలని టీవీ ముఖంగా వారిని మేము హెచ్చరిస్తున్నాం. జై హింద్. జిల్లా నక్కపల్లి మండలం వేంపాటి టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులందరికీ గత 3 సంవత్సరాలు బట్టి అశోక కంపెనీ అనే కాంట్రాక్ట్ వర్కర్స్ ఏదైతే ఉందో మాకు ఈ 3 సంవత్సరాలు బట్టి కూడా బోనస్ అవనాయి, శాలరీ అవనాయి, గ్రాడ్యుయేటీ అవనాయి, ఏది కూడా మాకు సక్రమంగా వేయట్లేదు కార్మికులకి. దాని వలన ప్రతి సంవత్సరం కూడా రోడ్డెక్కి పోరాటం చేస్తున్నాం. మా యూనియన్ నాయకులు అలాగే పోలీసు వారు కూడా వచ్చి మాకు ఇక్కడ సపోర్ట్ చేసి మేనేజ్మెంట్తో మాట్లాడి మళ్ళీ మాకు రావాల్సిన బోనస్ అవనాయండి, జీతం అవనాయండి మళ్ళీ మేనేజ్మెంట్తో మాట్లాడి వేయిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ రోడ్ ఎక్కేలా చేశారు. మాకు ఇచ్చి బోనస్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ తగ్గిస్తారు. మాకు శాలరీలో వచ్చిన అగ్రిమెంట్ కూడా కలపకుండా శాలరీ వేశారు. ప్రతి సంవత్సరం కూడా పోరాటం అనేది చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్కి సేమకుంటున్నట్టు కూడా అనిపించట్లేదు. 2 రోజులు బట్టి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. వర్కర్స్ అందరూ ఆకలితో ఉండి ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మేనేజ్మెంట్ వచ్చి ఏంటి అసలు మీ పరిష్కారం అని చెప్పేసి ఒక్కరు కూడా అరగలేదు. కాబట్టి మీడియా సోదరుల ద్వారా ఈ పోరాటాన్ని ఇంకా హైలైట్ చేసి మాకు న్యాయం చేసి మేనేజ్మెంట్ దిగొచ్చేలాగా మాకు హెల్ప్నెస్ చేస్తారని మీ ద్వారా మేము యూనియన్ కార్మికుల్ని, యూనియన్ నాయకుల్ని అందరి ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం. ఈ కార్మికులు ఇకపై ఎప్పుడూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి రాకూడదని, మేనేజ్మెంట్ అలాంటి మేనేజ్మెంట్ మాకు కావాలని 33 సంవత్సరాలని మోసపూరితమైన హామీ ఇచ్చారు మాకు వర్కర్స్ అందరికీ ఈ అశోక కంపెనీ మేనేజ్మెంట్. ప్రతి టోల్ ప్లాజాలో కూడా 6 గేట్లు ఉన్నాయి ఈ అశోక కంపెనీకి. 6 ప్లాజాల్లో వర్కర్స్ని కూడా 33 సంవత్సరాలని చెప్పి మోసపూరితంగా హామీ ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా మాకు ఏది కూడా మాకు కార్మికులు చేయలేదు. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుగుతున్నాం ఇవ్వట్లేదు. మళ్ళీ రోడ్డు ఎక్కించేలా చేశారు. కాబట్టి మీడియా సోదరుల ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, మేనేజ్మెంట్ దిగొచ్చి మాకు బోనస్ అవనీయండి, జీతం అవ్వండి, మాకు కరెక్ట్.